స్థూల శరీరము కంటేను ఇంద్రియములు బలీయములు సూక్ష్మములు శ్రేష్టములు అని పేర్కొందరు ఇంద్రియముల కంటేను మనస్సు దానికంటేను బుద్ధి శ్రేష్టమైనవి ఆ బుద్ధి కంటేను అత్యంత శ్రేష్టమైనది సూక్ష్మమైనది ఆత్మ ఈ విధంగా కంటేను ఆత్మ పరమైనదని అనగా సూక్ష్మము బలీయము మిక్కిలి శ్రేష్టము అయినదని తెలుసుకొని ఓ మహాబాహు బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని దుర్జయ క్షత్రువైన కామమును నిర్మూలింపుము ఓం తత్పది శ్రీమద్భగవద్గీతానుపనిషత్స బ్రహ్మ విద్యాయం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగ నామ తృతీయోధ్యాయం సమాప్తం ఓం శ్రీ పరమాత్మనే నమః అధ చతుర్థోధ్యాయము కర్మ సన్యాస యోగము శ్రీ భగవాను వాచ శ్రీ భగవానుడు ఇట్లు పలికెను నేను నిత్య సత్యమైన ఈ యోగమును సూర్యునకు తెలిపి సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు తె బోధించను ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు ఉపదేశించను ఓ పరంతప అర్జున ఈ విధంగా పరంపరా ప్రాప్తమైన ఈ యోగమును రాజశ్రులు ఎరింగిరి కానీ అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు లుప్తప్రాప్తమయ్యను ఈ యోగము ఉత్తమమైనది రహస్యంగా ఉంచదగినది నీవు నాకు భక్తుడవు ప్రియసకుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నేడు నీకు తెలుపుచుంటుని అర్జునుడు పలికెను కృష్ణ నీ జన్మ ఇటీవలిదే సూర్యుని జన్మ కల్పాదియందు జరిగినది అనగా అతి ప్రాచీనమైనది కనుక నీవు సూర్యునకు దీనిని ఉపదేశించుట ఎట్లు సాధ్యపడును దీనిని నేను విశ్వసించుట ఎట్లు శ్రీ భగవానుడు పలికెను ఓ పరంతప అర్జున నాకును నీకును పెక్కు జన్మలు గతించినవి కానీ వాటిని అన్నింటినీ నేను ఎరుంగుదును నీవు ఎరుంగవు నేను జన్మరాహితుడను నిత్యుడను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయినను నా ప్రకృతిని ఆధీనంలో నుంచుకుని నా యోగ మాయచే ఆవరించుచుందును ఓ భారత అర్జున ధర్మమునకు హాని కలిగినప్పుడు అధర్మము పెచ్చు పెరిగిపోవునప్పుడు నన్ను నేను సృజించుకొందును అనగా సాకార రూపంతో ఈ లోకమున అవతరింతును సత్పురుషులను పరీక్షించుటకు దుష్టులను రూపుమాపుటకు ధర్మమును సుస్థిరమునర్చుటకును నేను ప్రతి యుగమునందు అవతరించదను ఓ అర్జున నా జన్మ అవతారములు కర్మములు దివ్యములు అనగా నిర్మలములు అలౌకికములు ఈ తత్వరహస్యమును తెలుసుకొనిన వాడు తనువును చాలించిన పిమ్మట మరల జన్మింపడు సరికదా నన్నే చేరును ఇదివరలో కూడా సర్వదా రాగ భయ క్రోధ రహితులైన వారు దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞాన సం జ్ఞాన తపస్సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొందియుండిరి పార్థ భక్తులు నన్ను సేవించిన రీతికి అనుగుణంగా నేను వారిని అనుగ్రహింతును మనుష్యులందరును వివిధ రీతులలో నా మార్గమునే అనుసరించుచున్నాను అనుసరించుచున్నారు జై శ్రీకృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ నాలుగవ అధ్యాయము పదకొండవ శ్లోకం వరకు ఈరోజు తాత్పర్యము చదువుకున్నాము జై శ్రీకృష్ణ